మిత్రులందరికీ నమస్కారం. నా విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఇవేళ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన అంశం ఆత్మవిశ్వాసం. దాని గురించి మా విద్యార్థులకు తెలియజెప్పాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలా, ప్రతి వ్యక్తికి కూడా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలా, ఎందుకు ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి అని మనం ప్రశ్నించుకుంటే మనం విజయం సాధించాలని అందరం అనుకుంటాం. జీవితంలో మనం ఏ రంగాల్లో పనిచేస్తున్నామో ఆయా రంగాల్లో విజయం సాధించాలని అనుకుంటాం. అసలు విజయం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే విజయానికి రకరకాల నిర్వచనాలు రకరకాల వ్యక్తులు ఇవ్వటం జరిగింది. ఒక ఆయన అనుకున్నది సాధించటము అంటాడు, మరి ఒక ఆయన సంతోషంగా ఉండటమే విజయము అంటాడు. నేనేమంటానంటే జీవితంలో సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా వాటిని సాధించటమే విజయము. అంటే ప్రతి విద్యార్థి కూడా తన విద్యార్థి దశలో సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అట్లానే ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తన కెరియర్లో కూడా సమోన్నతమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అంటే ఏమిటి, ఇప్పుడు నా విద్యార్థులు అందరూ ఇంటర్మీడియట్ విద్యార్థులు, అందుట్లో సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా రేపు సెప్టెంబర్ 13వ తేదీన మరి నీట్ పరీక్ష రాస్తారు. ఇప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యం, తక్షణ లక్ష్యం ఏమంటే ఆ నీట్ పరీక్షల్లో అత్యున్నతమైన ర్యాంకు పొంది MBBSలో అడ్మిషన్ పొందటం వాళ్ళ లక్ష్యం. సాధించారు, వీ కాల్ ఇట్ యాజ్ సక్సెస్, దాన్నే విజయము అంటాం. ఆ తరువాత MBBS చదువుతున్న సమయంలో అన్ని సబ్జెక్ట్స్లోనూ గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, తెచ్చుకున్నారు, సాధించారు, అది విజయం. ఇప్పుడు నీట్ పరీక్షల్లో ర్యాంక్ తెచ్చుకోవటం, MBBSలో గోల్డ్ మెడల్ తెచ్చుకోవటం సమోన్నతమైన లక్ష్యాలు. ఆ సమోన్నతమైనటువంటి లక్ష్యాలని సాధించటమే విజయము. కాబట్టి ఆ విజయానికి ప్రధానంగా మొదటిగా కావాల్సింది ఏమంటే ఆత్మవిశ్వాసం. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వారు మాత్రమే విజయం సాధించగలరు, వారు మాత్రమే తమ లక్ష్యాలను సాధించగలరు. ఏమిటి అండి ఆత్మవిశ్వాసం అంటే, తానేమైతే అనుకున్నాడో అది సాధించగలను అనేటువంటి దృఢమైన బలమైన నమ్మకాన్ని కలిగి ఉండటమే ఆత్మవిశ్వాసం. నేను ఏ లక్ష్యమైతే అనుకున్నానో, ఏదైతే అనుకున్నానో అది సాధించగలను అనేటువంటి ఒక బలీయమైనటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం మీ నాడీ కణాల్లో ప్రతి కణములోనూ నిక్షిప్తమై ఉండాలి. దానినే మనం ఆత్మవిశ్వాసం అంటాం. అందుకే ఒక పర్యాయం స్వామి వివేకానంద అంటారు, ఈ ప్రపంచ చరిత్ర చూసినట్లయితే ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా కేవలం ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తుల యొక్క చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర అంటాడు. చరిత్రలో అనేక మంది జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, అందరినీ చరిత్ర గుర్తుపెట్టుకోదు. ఎవరిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, ఎవరి పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది అంటే ఏ వ్యక్తులైతే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళ చరిత్రే ప్రపంచ చరిత్ర, వాళ్ళనే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అనుకుంటారు అని చెప్తాడు. ఉదాహరణకి మరి రైట్ బ్రదర్స్ బ్రతికున్నప్పుడు అనేక మంది ఈ ప్రపంచంలో బ్రతికే ఉన్నారు, వారెవరిని మనం గుర్తుపెట్టుకోలేలే, రైట్ బ్రదర్స్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. ఎందువల్ల అంటే వాళ్ళు మరి విమానాన్ని కనుగొన్నారు కాబట్టి. విమానాన్ని కనుగొనబోయే ముందు వారిని గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టడం అనేది మత గ్రంథాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారని గ్రామ బహిష్కరణ చేస్తారు వారిని. కానీ వారి నమ్మకంతో, మేము కనిపెట్టగలమనేటువంటి విశ్వాసంతో వాళ్ళు విమానాన్ని కనిపెట్టారు,
కాబట్టి వారి పేర్లు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. చరిత్రలో వారి పేర్లు సరిస్థాయిగా నిలిచిపోయింది. ఒక వ్యక్తి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత అద్భుతాలు సృష్టిస్తాడు అన్నదానికి ఉదాహరణ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జీవిత చరిత్ర. ఆయన మెట్రికులేషన్ 2 సార్లు తప్పాడు. ఎంబీబీఎస్లో కూడా తక్కువ మార్కులు రావటం జరిగింది. ఎంబీబీఎస్ కంటే తక్కువ డిగ్రీ అవార్డ్ చేశారు. కానీ ఆయన పినతండ్రి స్ప్రూ వ్యాధితో మరణించడంతో మొదటిసారిగా తను ప్రశ్నించుకున్నాడు, ఒక డాక్టర్గా నా పినతండ్రిని రక్షించలేకపోయాను ఏమిటిది, కాబట్టి అసలు ఈ స్ప్రూ వ్యాధి ఎందుకు వస్తుంది, దీని నివారణకి మార్గం ఏమిటో కనుక్కుందామనేటువంటి సమున్నతమైన లక్ష్యం మొదట ఏర్పరచుకున్నాడు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. అప్పటికి స్ప్రూ వ్యాధి ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు. ప్రపంచంలో పరిశోధనలు జరుగుతున్నాయి. అందరికంటే ముందుగా 2 సార్లు మెట్రికులేషన్ తప్పినటువంటి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత, తను ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్న తర్వాత, తాను కనిపెట్టగలననేటువంటి కాంక్షా బీజాలు, కనిపెట్టగలననేటువంటి కోరిక విత్తనాలు అతను మెదడులో పడిన తర్వాత, అందరికంటే ముందుగా మనం తీసుకునే ఆహారంలో బి కాంప్లెక్స్ గ్రూప్కు సంబంధించిన పోలిక్ ఆమ్లం అనే విటమిన్ లేకపోవటం వల్ల స్ప్రూ వ్యాధి వస్తున్నది, ఆ పోలిక్ ఆమ్లం ఇచ్చినట్లయితే అది తగ్గుతుందని ప్రపంచానికి సాటి చెప్పాడు ఒక వ్యక్తి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన చిత్రపటాన్ని పెట్టి గౌరవిస్తూ ఉన్నారు ఇవాళకి. ఫిలాసఫర్, టీచర్, హ్యూమనిస్ట్, సైంటిస్ట్ అని ఆ పటానికి అడుగున రాసి, అంటే శాస్త్రవేత్త, తత్వవేత్త, మానవతావాది, ఉపాధ్యాయుడు అని రాసి. కాబట్టి లుక్ ఎట్ దట్. కాబట్టి ఒక మనిషి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్నాక అద్భుతాలు సృష్టించగలడు అనే దానికి ఉదాహరణే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జీవిత చరిత్ర. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి పేద కుటుంబంలో జన్మించి అద్భుతాలు సృష్టించడానికి కారణం తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకోవటమే. అందుకే మరి మీరందరూ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి. ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరచుకోవాలంటే, ఒక పర్యాయం సూర్యభగవానుడు సాయం సమయంలో, మరి నేను అస్తమిస్తున్నాను, మరి ఈ ప్రపంచానికి కాంతి ఎట్లా అని బాధపడుతూ ఉన్నాట. అప్పుడు మన గుమ్మం ముందు దీపావళి సమయంలో పెట్టేటువంటి దీపం ఒకటి చెప్పిందట, ప్రమిద ఒకటి చెప్పిందట, మహాప్రభు విచారించకండి, ఈ ప్రపంచానికి కాంతి మొత్తాన్ని నేను ఇస్తున్నాను అని. లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ దట్ ల్యాంప్. ఒక చిన్న ప్రమిద ప్రపంచానికి మొత్తానికి కాంతినిస్తానని ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో చెప్పిందో చూడండి. ఆ ప్రమిదకి తన మీద తనకి ఎంత నమ్మకం ఉన్నదో, ప్రతి విద్యార్థి తన మీద తనకి అంత నమ్మకం ఏర్పరచుకోవాలి. అండ్ యు ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి, యు ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్ టు గెట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. సచ్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ యు హ్యావ్, సచ్ ఎ ట్రెమెండస్ ఎనర్జీ లెవెల్స్ యు హ్యావ్, అండ్ ద వెయిట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆఫ్ గ్రేట్ ఐన్స్టీన్, న్యూటన్, సివి రామన్, వివేకానంద స్వామి అండ్ అదర్స్. వెన్ దే డిడ్ వండర్ఫుల్ థింగ్స్, వై కాంట్ యూ? యూ క్యాన్, యూ క్యాన్. దట్స్ వై ఐ వుడ్ లైక్ టు కోట్ ఏ శ్లోక విచ్ ఐ లెర్న్డ్ ఇన్ మై లోయర్ క్లాసెస్ బై మై తెలుగు టీచర్. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్యః పురుషో నాస్తి, యోజకాస్తత్ర దుర్లభ. సో యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ప్లాంట్ ఇన్ ఎనీ ఆల్ఫాబెట్, ఎనీ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్స్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ మేకింగ్ మంత్ర. కాబట్టి ఆ అక్షర క్రమములో, వర్ణమాలలో మంత్రాన్ని తయారు చేయటానికి పనికిరాని అక్షరమే లేదు. అట్లానే ఈ సృష్టిలో 550,000 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణం ఉన్నది. వేప మొక్కే తులసి మొక్కే కాదు. ఎవ్రీ ప్లాంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మెడిసినల్ వాల్యూ. అట్లానే అయోగ్య పురుషో నాస్తి, మానవుల్లో అయోగ్యులు ఎవరూ లేరు, విద్యార్థుల్లో తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి విద్యార్థిలో కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి మేధాసంపత్తి ప్రతి విద్యార్థిలో కూడా ఉంటుంది.
మరి ఎందుకు అందరు విద్యార్థులు అనుకున్నవి సాధించలేకపోతున్నారు అంటే, యోజకాస్తత్ర దుర్లభ, ప్రతి విద్యార్థి తనలో ఉన్నటువంటి తెలివితేటలను తాను గుర్తించి వాటిని సరి అయిన రీతిలో సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. వన్స్ ఎ చైల్డ్ రిలైజెస్ దట్ ఈజ్ ఇంటెలిజెంట్, వన్స్ ఎ చైల్డ్ ఫీల్స్ దట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్, నో బడీ కెన్ స్టాప్ హిస్ సక్సెస్. హీ విల్ నెవర్ ఫైండ్ ది వర్డ్ ఇంపాసిబుల్ ఇన్ ఇట్స్ డిక్షనరీ, హీ విల్ మేక్ ద వర్డ్ ఇంపాసిబుల్ యాజ్ ఇట్స్ పాసిబుల్. కాబట్టి విద్యార్థులారా, ప్రతి విద్యార్థిలో కూడా అమోఘమైన తెలివితేటలు, తర్వాత అపారమైనటువంటి ప్రజ్ఞ సంపత్తి, విశేషమైనటువంటి శక్తియుక్తులు మీలో ఉన్నాయి. మీరు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. కాబట్టి మొట్టమొదట మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నేను ఇవాళ మీతో కొన్ని మార్గాలు, కొన్ని చిట్కాలు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ వాటిని విని అనుసరిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరిగి రాబోయే రోజుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని సాధిస్తారు. మొదటిది, మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకోకండి. అంటే వారు ఎక్కువ సాధించారు, లేకపోతే వారు ఎక్కువ ధనవంతులు, ఇలాంటివి కంపేర్ చేసుకోవద్దు. వారు సాధించటానికి ఎన్నుకున్న మార్గం ఏమిటి, అది మనకేమన్నా పనికి వస్తుందా అని గ్రహించి దాన్ని అమలు చేస్తుంది, అది పొరపాటు కాదు. కానీ పదే పదే వేరొక వ్యక్తినితో పోల్చుకొని మనల్ని మనం కించపరచుకోవద్దు. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ యునిక్యూ పర్సన్, ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడే. అందుకే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఎమర్సన్ గారు అంటారు, ప్రతి వ్యక్తి నుంచి కూడా నేర్చుకునేది ఉంటుంది అని చెప్తాడు. కాబట్టి అందువల్ల ఒక విద్యార్థి అత్యున్నత స్థానానికి ఎగబ్రాకాడు అంటే, ఆ అత్యున్నత స్థానాన్ని అందుకోవటానికి అతను అనుసరించిన మార్గాల్లో నాకేమన్నా పనికొస్తాయా అని పరిశీలించి పనికొచ్చాయి ఉంటే స్వీకరించండి. అంతేగాని అతను ఆ స్థాయికి వెళ్ళాడు, నేను ఈ స్థాయికి ఉన్నాను, నేనెప్పుడు వెళ్ళలేనా, నా జీవితం ఇంతేనా అని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. దానివల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కానీ పెరగదు. కాబట్టి మీ నిన్న మీరు ఎలా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారో పోల్చుకోవటమే మీకు బెస్ట్ మెడిసిన్. తర్వాత కాబట్టి సానుకూల శక్తి యొక్క ఆలోచనను ఉపయోగించాలి ఎప్పుడు కూడా. సానుకూల శక్తి అనే బదులు పాజిటివ్ థింకింగ్ అంటే బాగుంటుందే మీకు. అంటే ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే ఏ మ్యాన్ ఈజ్ వాట్ హీస్ మైండ్ ఈజ్, ఏ మైండ్ ఈజ్ వాట్ హీ థింక్స్. వెన్ యూ థింక్ పాజిటివ్లీ, యూ కెన్ ఇంటిగ్రేట్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎఫర్ట్లెస్లీ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించండి. మనిషి అంటే ఎవరు, ఏ మ్యాన్ ఈజ్ వాట్ హీస్ మైండ్. అతని ఒక వ్యక్తి యొక్క మైండే అతనిని ప్రతిబింబిస్తుంది. మైండ్ అంటే ఏమిటి, మైండ్ అనేది ఎవరు చూడలేరు. మైండ్ అనేటువంటిది ఆలోచనల సమాహారమే. ఎప్పుడైతే ఆలోచనలు సకారాత్మకంగా ఉంటాయో, ఎప్పుడైతే ఆలోచనలు సాధించగలను అనే ధోరణిలో ఉంటాయో, ఎప్పుడైతే ఆలోచనలు ఆశావాహకంగా ఉంటాయో, అద్భుతాలు సృష్టించగలిగినటువంటి వీరులు మీరే అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా సానుకూలంగా ఆలోచించను. అందుకని నేను ఎప్పుడూ మా విద్యార్థులకు చెప్తూ ఉంటాను, ఏమని, వాచ్ యువర్ థాట్స్. వై? బికాస్ యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, యువర్ యాక్షన్స్ బికమ్ యువర్ హ్యాబిట్స్. వాచ్ యువర్ హ్యాబిట్స్, యువర్ హ్యాబిట్స్ బికమ్ యువర్ క్యారెక్టర్. యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ డెస్టినీ. కాబట్టి నీ ఆలోచనలు గమనిస్తూ ఉండి ఎప్పుడు, నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి, నీ మాటలే నీ చేతలవుతాయి, నీ చేతలే నీ అలవాట్లు అవుతాయి, నీ అలవాట్లే నీ ప్రవర్తన నీ శీలము, నీ ప్రవర్తన నీ శీలమే నీ భవిష్యత్. అన్నిటికీ మూలం ఆలోచన సరళి. అన్నిటికీ మూలం ఏమిటంటే ఆలోచనలు. కాబట్టి ఎప్పుడు ఆలోచనలు ఎప్పుడు కూడా సకారాత్మకంగా సాధించగలను అనే ధోరణిలో ఉండాలి. అప్పుడు అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే తప్పుల్ని అంగీకరించడం నేర్చుకోండి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్, వీఆర్ బౌండ్ టు కమిట్ మిస్టేక్. దెర్ ఇస్ నో పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హూ నెవర్ కమిట్స్ ఎ మిస్టేక్. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక్క చిన్న తప్పు చేయకుండా ఉండడు.
మనం మనుషులం, తప్పులు చేస్తాం. ఆత్మవిశ్వాసం పెంపొందాలి అంటే తప్పుల్ని అంగీకరించి ఆ తప్పుల నుంచి పాఠాలు స్వీకరించటం నేర్చుకోవాలా. అంతేగాని తప్పు జరగంగానే ఎదుటి వారి మీద నెట్టకూడదు. నా వల్ల పొరపాటు జరిగితే ఎస్ ఐ మేడ్ ఎ మిస్టేక్, ఐ సీక్ ఎన్ అపాలజీ ఫర్ మై మిస్టేక్ అనేది నేర్చుకోండి. అంతేగాని నో 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 హీ టోల్డ్ మీ దట్స్ వై డిడ్ లైక్ దిట్ అనే భాష వదిలేయండి. అతను చెప్పాడు నేను చేశాను, నాకు తెలీదు అతను అక్కడ ఉన్నాడు, ఫర్గెట్ అబౌట్ ఇట్. వెన్ యూ మేక్ ఎ మిస్టేక్ అడ్మిట్ ఇట్ అండ్ నాట్ టు రిపీట్ దట్ మిస్టేక్. తర్వాత డోంట్ అలో ఎనీబడీ టు డిఫైన్ యూ. నిన్ను గురించి ఎదుటి వాళ్ళకి నిర్వచించే అవకాశం ఇవ్వబాకు. దానికి ఎప్పుడు నీ పక్కన ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ప్రజెంట్ చేస్తారు. అట్లా కాకుండా నెగిటివ్ థింకర్స్ ఉంటే వాళ్ళు నెగిటివ్గానే చూపెడతారు. అట్లాంటిది ఎలా చేయబాకు. తర్వాత మొట్టమొదట నీ వ్యక్తిగత లక్ష్యాలు ఏమన్నా పెట్టుకుంటే అవి సాధించిన తర్వాత మిగతా ఆర్గనైజేషనల్ గోల్స్, నీ ఎక్కడన్నా పనిచేస్తున్నావు విద్యార్థి కాకుండా వేరే వాళ్ళైతే, ముందు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏ గోల్స్ని అచీవ్ చేసిన తర్వాత దే కుడ్ అచీవ్ ద ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్ థింగ్, కృతజ్ఞత పాటించండి. ఎప్పుడూ కూడా గ్రాటిట్యూడ్ అంటే నువ్వు మీ కళాశాల నుంచి మీ ఇంటికి ఆటోలో వెళ్తున్నావు, డబ్బులు ఇచ్చి దిగావు, థ్యాంక్ యూ అని ఒక్క రెండు పదాలు కనుక అతనికి చెప్పినట్లయితే అతను మానసికంగా చాలా సంతోషంగా ఉంటాడు మీకు తెలియకుండానే. థ్యాంక్ యూ అని చెప్పడం వల్ల నీకు వచ్చిన నష్టం లేదు, ఒక వ్యక్తి సంతోషానికి కారణం అవుతున్నావు. కాబట్టి ఎప్పుడైనా నీకు సహాయం అందినప్పుడు లేదు మరి నీ సహాయం అందకపోయినప్పుడు ఆటో ఉదాహరణ లాంటిదోనైనా కృతజ్ఞత చెప్పటం అనేది నేర్చుకోండి. మొట్టమొదట మీరు ఇష్టపడేదాన్ని చేయటం వల్ల మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అట్లానే మీరు ఇష్టపడంది కూడా చేయాలి. మీరు స్ట్రాంగ్గా తయారవ్వాలంటే ఇష్టపడేవి మాత్రమే కాదు, ఇష్టపడినవి కూడా చేసినప్పుడే మీరు మెంటల్గా స్ట్రెంగ్తన్ అవుతారు. తర్వాత అంటే మిమ్మల్ని భయపెట్టేదాన్ని కూడా చేయాలి. ఎప్పుడు కూడా మీతో సమయాన్ని గడపండి. కొంత రోజులో కొంతసేపు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి, మీలో మీరు ఏకాంతంగా గడపండి. చాలా అవసరం అది. మీకు తెలియకుండానే అటువంటి సమయంలో మీ మదికి అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఐడియాస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఉదయం లేవగానే ధృవీకరణను ఉపయోగించండి అంటాం, ఎఫర్మేషన్స్ అంటాం. ఎస్ థ్యాంక్ యూ గాడ్, యు హ్యావ్ గివెన్ మీ టు లీడ్ ఆర్ టు లివ్ టుడే, కాబట్టి ఇవాళ నాకు మంచి అవకాశం ఇచ్చావు భగవంతుడా అని భగవంతుడి. ఎస్ టుడే ఈజ్ ద బెస్ట్ డే, ఫర్గెట్ అబౌట్ ఎస్టర్డే అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, ఐ లివ్ టుడే ఓన్లీ. సో కాబట్టి నేను నాకు వర్తమానంలో జీవిస్తాను, గతంలో ఏం జరిగిందనేది పక్కన పెడతాను, భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది ప్రస్తుతం ఆలోచించను, ఉన్నది ప్రస్తుతం ఉన్న క్షణాల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తాను, జీవితాన్ని ఆనందంగా గడుపుతాను అనేటువంటి ఆలోచనలతో ఎస్ నేను ఎవరికంటే తీసిపోను, నాలో అద్భుతమైన శక్తియుక్తులు ఉన్నాయి, నేను ఇవాళ షెడ్యూల్ ఏమైతే అనుకున్నానో చేయగలను, నేను ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి ధృవీకరణలు, అనేటువంటి అఫర్మేషన్స్ ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే ఉండి మీ విజయాల్ని నమోదు చేయండి. చిన్న చిన్న విజయాలు కలిగినప్పుడు ఒక పుస్తకంలో రాసుకుంటే అవి కొన్ని రోజులు పోయిన తర్వాత తిరగేస్తూ ఉంటే అవి మీకు తెలియకుండానే మీలో ఉత్తేజాన్ని పెంచుతాయి. తర్వాత ఎప్పుడూ కూడా మనలో నాయకత్వ లక్షణాలని పెంచి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి స్కౌట్స్, ఎన్సీసీ లాంటి వాటిలో చేరండి. లేదు పెద్దలైతే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, జేసీస్ ఇలాంటి దానిలో చేరితే మీలో నాయకత్వ లక్షణాలను వెలికి తీసే అవకాశం కలుగుతుంది. కాబట్టి తర్వాత ఎప్పుడు ఐ లైక్ దిస్ పాయింట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్, బీ ఏ లెర్నర్ త్రూ అవుట్ లైఫ్. జీవితం అంతా కూడా నేర్చుకునేవాడిగానే ఉండండి. ఐ ప్రిఫర్ దట్, ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ. మనకు తెలిసింది చాలా చాలా స్వల్పం. సముద్రపు నీటి బట్టులో నూరో వంతు కూడా మనకు తెలియదు. నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.
కాబట్టి జీవితాంతం అంతా కూడా ఒక లెర్నర్గా ఒక అభ్యాసకుడిగా ఉండండి. కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మనలో మనపై నమ్మకం పెరుగుతుంది. తర్వాత భయపడద్దు, పిరికిగా ఉండొద్దు. ధైర్యంగా ఉన్నప్పుడే మీ ఆత్మవిశ్వాసం బలపడుతుంది. మీ ఆత్మవిశ్వాసంతో మీరు లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మీ స్వంత పెప్టాక్ రాయండి. అంటే మీ మీద మీరే రాయండి. ఎప్పుడన్నా చదువుకుంటూ ఉంటే తర్వాత అది మీలో ఉత్తేజాన్ని కలిగజేసి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తర్వాత మీలో కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే స్ట్రైట్గా నిలబడటం కానీ, బాడీ పోస్చర్స్ కానీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ వెల్ డ్రెస్డ్. మరి ఏదన్నా సమావేశానికి వెళ్తున్నప్పుడు సూట్ వేసుకున్నప్పుడు ఆ షూ పాలిష్ చేసుకోవటం కానీ, టై సరిగ్గా కట్టుకోవటం కానీ, సో డ్రెస్ బాగుంటాం కానీ ఉన్నప్పుడు మీ యొక్క అపీరెన్స్ వల్ల మీపై మీకు కాన్ఫిడెన్స్ పెరగటమే కాకుండా ఎదుటి వారు మిమ్మల్ని అభినందించినప్పుడు మీకు తెలియకుండానే మీలో మీపైన నమ్మకం పెరుగుతుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గాసిప్ సర్కిల్ని వదిలేయండి. దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. కొంతమంది ఎప్పుడు సుత్తి కొడుతూ ఉంటారు. దే ఆర్ వేస్టింగ్ టైం, దే ఆర్ స్టీలింగ్ అవే యువర్ టైం, దే ఆర్ మేకింగ్ యూ టు డీవియేట్ ఎ పాత్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్. ఎప్పుడైతే నీ పక్కన చేరి నీకు గాసిప్ చెప్తున్నాడో, తర్వాత దానివల్ల నీ సమయం కోల్పోవటం తప్పితే నీకు ఉపయోగం లేదు. పోగా నువ్వు లక్ష్య సాధనలో ఉన్నట్టు నీ మార్గం నుంచి నేను పక్కకు తీసుకెళ్ళి గోతిలో పడేసినట్టు. సో డోంట్ డూ దట్. తర్వాత ఎప్పుడైనా పెద్దవారికి ఇది ప్రోటోకాల్ లేనటువంటి సమావేశాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఆర్గనైజేషన్లో, దెన్ చైర్పర్సన్ పక్కన కూర్చోటానికి అలవాటు పడు. నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చైర్మన్ పక్కన కూర్చున్నప్పుడు. అట్లానే మీకు ఇష్టమైనటువంటి పనులు ఏమిటి, మీ అభిరుచులను కనుగొని వాటిని చేయటం కూడా వల్ల కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చివరిగా మరి ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్కి ముందు మార్నింగే మీరు టఫ్ అనుకున్నటువంటి కొన్ని పనులు చేస్తున్నట్లయితే, అవి సాధించినట్లయితే ఆ రోజంతా కూడా మీలో మరి ఆత్మవిశ్వాసం అవధల్లేని విధంగా ఉంటుంది. కాబట్టి ట్రై టు ఇన్కల్కేట్ ఏ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ టఫ్ థింగ్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే, అండ్ వెన్ యూ అచీవ్ దెమ్ దట్ విల్ మేక్ యూ వెరీ కాన్ఫిడెంట్. కాబట్టి విద్యార్థులారా, మిత్రులారా, ప్రతి వ్యక్తి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని తను అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సానుకూలంగా ఆలోచిస్తూ చక్కటి ప్రణాళిక రచించి ఆ ప్రణాళికల్ని మనస్ఫూర్తిగా ఆనందంగా హుషారుగా ఉల్లాసంగా అమలు చేసి అద్భుతం మీరు సాధించాలని ఆశిస్తూ, అండ్ శుభం భూయాత్, నమస్కార్.